నమస్తే రాజు గారు. నమస్తే అండి. గుమగుమంలో ఈరోజు ఏమంట చేయబోతున్నారు? ఈరోజు ఒక రైస్ ఐటమ్ చేస్తున్నానండి. జింజర్ కార్న్ రైస్ అండి. జింజర్ కార్న్ రైస్. ఎస్. కొంచెం అల్లం ఫ్లేవర్ దీంట్లో కొంచెం ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. సో మధ్య మధ్యలో కమ్మ కమ్మ మనకి స్వీట్ కార్న్ తగులుతూ ఉంటుంది అండి. చాలా బాగుంటుంది. జింజర్ కార్న్ రైస్ అంటండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. జింజర్ కార్న్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, అల్లం పేస్ట్ 1 టీ స్పూన్, ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేస్తారా? ఓకేనండి. సో ముందుగా మనం రైస్ ఉడికించి పెట్టేసుకోవాలండి. సో బాస్మతి రైస్ ఇస్తారా? ఓకే, ఇండియా గేట్ బాస్మతి రైస్. ఎస్. సో ఇండియా గేట్ బాస్మతి రైస్ అండి. సో మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. అలాగే ఇదేంటంటే మనం కొంచెం, సో ఈ బిర్యానీ మనం నానబెట్టి చేసేసుకుంటే, అంటే పులావ్ చేసుకున్నా బిర్యానీ చేసుకున్నా సైజ్ అనేది కూడా మనకు బాగా పెరుగుతుంది. సో లాంగ్ వస్తుంది అనమాట. ఓకే ఓకే. సో పొడి పొడిగా కూడా వస్తుంది, చాలా బాగుంటుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఇది రైస్ ఇలా పొడి పొడిగా ఉడికించి పెట్టేసుకున్నాం ముందుగా మనం. ఓకే, నానబెట్టి ఉడికించుకున్నాం. ఎస్ అండి. సింపుల్ గానే చేసుకోవచ్చు అండి మనం. అంటే రైస్ అనేది మనం ముందుగా ఉడికించి పెట్టేసుకుంటే జస్ట్ పోపు వేసేసుకున్నాం, తీసేసుకోవచ్చు. సో కొద్దిగా ఆయిల్ లేదా కొంచెం మనం కొంచెం కమ్మగా కావాలనుకుంటే నేతితో అయినా చేసుకోవచ్చు మనం. ఇది పోపు దినుసులు. సో ముందుగా ఏంటంటే మనం అల్లం తొక్క తీసేసి మిక్సీ పట్టేసి పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో ఇక్కడ వెల్లుల్లి మాడట్లేదు, ఓన్లీ మనం అల్లం ఘాటు ఇస్తున్నాం. ఓకే, అంటే పీసెస్ కాకుండా పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకుంటే మనకు బాగా పట్టేసి రైస్ బాగా పట్టేస్తుంది. ఓకే, జింజర్ కార్న్ రైస్ కదా ఇది. ఎస్ అండి. సో జింజర్ ఫ్లేవర్ లో మనకు కొంచెం పులావ్లు కూడా చేస్తూ ఉంటారు. సో చాలా సింపుల్ గా ఉంటుంది, మసాలా దినుసులు చాలా తక్కువగా వాడేసి. మేబీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినొచ్చు, బికాజ్ జింజర్ ముక్కలు ముక్కలు తగలకుండా అందులో పేస్ట్ కలిపేశారు కాబట్టి. సో జింజర్ పేస్ట్ అండి. ఓకే. సో బాస్మతి రైస్ తో చేసుకుంటాం కాబట్టి ఎప్పుడైనా పులావ్ కూడా ట్రై చేసినా బాగుంటుంది, అంటే ఇలా బాస్మతి రైస్ తో. ఓకే. సో దీంట్లో మనం ఇక్కడ పోపు దినుసులు బదులుగా కొద్దిగా మసాలా దినుసులు, కొంచెం బిర్యానీ ఆకేసేస్తాం. సో ఇక్కడ కొత్తిమీర వాడుతున్నాం, అక్కడ కొంచెం పుదీనా వాడతాం. జనరల్ గా ఇలా బిర్యానీ రైస్ ఇలాంటివి చేసేటప్పుడు ఎందుకు నానబెట్టి చేయాలంటారు? త్వరగా ఉడుకుతుందా లేకపోతే? త్వరగా ఉడుకుతుంది, కొంచెం లెంత్ అనేది కూడా సైజ్ పెరుగుతుంది. సైజ్ పెరుగుతుంది, గింజ సైజ్ అనేది పెరుగుతుంది నానబెట్టడం వల్ల. మామూలు రైస్ కూడా అంతేనా? మామూలు రైస్ కు అంటే మరీ పెద్దగా రాదు, కొన్ని రకాల వాటిలో కొంచెం సైజ్ పెరుగుతుంది. ఓకే. సో దీంట్లోనే పచ్చిమిరపకాయలు. సో ఇదే మనకు కొంచెం కారం అండి. సో ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకున్నాం కదండి. సో ఈ పచ్చిమిరపకాయలు కొంచెం వేగితే సో ఆ ఘాట్ అనేది కొంచెం తగ్గుతుంది. మధ్య మధ్యలో మనం రైస్ తో పాటు కొంచెం నంచుకొని కూడా తినేసేయచ్చు. ఓకే అండి. అయితే వేగడానికి టైం పడుతుందా? అవును, కొంచెం. సరే, అయితే ఇది వేగేలోపు మీరు ఒక చిన్న చిట్కా చూడండి. ఈ రోజుల్లో మధుమేహంతో బాధపడే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ఆహార నియమాలు పాటిస్తూ వ్యాయామం చేసుకోవడం వల్ల కాస్త నియంత్రణలో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా మొలకెత్తిన శనగలు కనుక ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే షుగర్ అనేది చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. చిట్కా చూసాం కదా రాజుగారు, వేగిపోయినట్టేనా? ఓకేనండి. సో దీంట్లో మనం ముందుగా ఉడికించేసుకున్న స్వీట్ కార్న్. స్వీట్ కార్న్ యూస్ చేయాలా, ఏ కార్న్ అయినా యూస్ చేసుకోవచ్చు? నార్మల్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఉడికించినవి. రైస్ కి సరిపడా ఉప్పు వేసేసుకుంటున్నాం. ఓకే. సో మామూలు కార్న్ కంటే కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా స్వీట్ కార్న్ ఎక్కువ ఇష్టపడుతున్నారు కదా, అంటే ఆల్మోస్ట్ మనకు అదే రేట్ లో స్వీట్ కార్న్ కూడా దొరుకుతుంది. అవునవును. అంటే ఇంట్లో ఆ టైంకి స్వీట్ కార్న్ లేకుండా వేరే కార్న్ ఉంది అనుకోండి, ఈ రెసిపీ తినాలనిపించింది అనుకోండి, స్వీట్ కార్న్ ఉండాలనుకుంటారేమో అని. లేదు, అలా మీరు అడిగిన క్వశ్చన్ కూడా కరెక్ట్ గానే. సో చేసేసుకోవచ్చు అండి. సో అక్కడ ఏంటంటే కొంచెం ఆ గింజ కొంచెం ఆ స్వీట్నింగ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది రెగ్యులర్గా మనం యూజ్ చేసేది. సో ఉడికించి వేసుకుంటే ఏంటంటే మనకు కొంచెం ఆ వాటర్ అనేది కూడా దీంట్లో అలాగే ఉంటుంది కాబట్టి కొంచెం గింజ మనకు అలా నిండుగా ఉంటుంది. సో దీంట్లోనే వేసేసి మనం పచ్చిది వేసేసి ఫ్రై చేసేసుకున్నాం అనుకుంటే కొంచెం అలా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి మనకు కొంచెం అది ఇలా నొక్కుపోయినట్టుగా వచ్చేస్తుంది, కాబట్టి నేను కొంచెం ఉడికించే ఇక్కడ యాడ్ చేస్తాను. ఓకే.
సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించేసుకున్నా వెరీ సింపుల్ yes ఉడికించిన ఇండియా గేట్ బాస్మతి రైస్ వేసారు మీరు కొద్దిగా జీలకర్ర పొడి జీలకర్ర పొడి ముందుగా కూడా వేసుకోవచ్చా రైస్ తో పాటు వేస్తే కొంచెం బాగుంటుంది రైస్ కి కూడా ఫ్లేవర్ పడుతుంది కొంచెం పడుతుంది ముందుగా వేసేసుకుంటే అంటే కొద్దిసేపు వేగుతుంది కదండి అవును అవును సో దాంట్లో ఉండే ఆ ఫ్లేవర్స్ అనేది పోతుంది తాలింపు గింజలు కూడా జీలకర్ర యాడ్ చేశారు కదా తాలింపులో కూడా కొంచెం జీలకర్ర ఉంది సో అది మనకు మధ్య మధ్యలో ఈ రైస్ తినేటప్పుడు తగులుతూ ఉంటుంది కదా అవునవును సో ఇదేమో లైట్ కొంచెం మనకు ఆ కోటింగ్ లా వచ్చేస్తుంది రైస్ కి రైస్ పట్టేస్తుంది ఓకే సో రెడీ అయిపోయిందండి ఓకే సో వేడి వేడిగా జింజర్ కార్న్ రైస్ రెడీ అండి వావ్ చాలా చాలా సింపుల్ గా ఉందండి జింజర్ కార్న్ రైస్ మధ్యని ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూడండి జింజర్ కార్న్ రైస్ తయారు చేసే విధానం ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు తరిగిన అల్లం తరిగిన పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి వేయించాలి దీనిలో ఉడికించిన స్వీట్ కార్న్ ఉప్పు వేసి వేగనివ్వాలి తర్వాత అన్నం జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జింజర్ కార్న్ రైస్ రెడీ జింజర్ కార్న్ రైస్ తయారు చేసే విధానం చూసాం కదా ఇప్పుడు టేస్ట్ చేసే టైం వచ్చేసిందండి రాజు గారు టేస్ట్ చేద్దామా అల్లం గడ్డ బాగా తెలుస్తుంది స్మెల్ కూడా వస్తుంది yes ఆ జింజర్ ఫ్లేవర్ తెలుస్తూ ఆ కార్న్స్ తగులుతూ మధ్య మధ్యలో కమ్మగా మెయిన్ గా ఏంటంటే అలా మనం ఇలా గొంతు నుంచి దిగేప్పుడు ఆ ఘాటు తెలుస్తుంది అల్లం ఘాటు సో సీజనల్ గా వచ్చే కొన్ని అంటే ఈ జలుబు కానీ ఇలాంటి వాటికి థ్రోట్ ఇన్ఫెక్షన్ కి సో ఇలాంటి రైస్ చేసుకుంటే ఏంటంటే టేస్ట్ టేస్ట్ రెండు కూడా ఉంటాయి yes correct అవును yes చాలా చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి